अंजीर बहु हो बिस्किट पाएंगे హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మా ఊర్లో చేస్తున్న రథోత్సవం తిరునాలు అయితే మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ వెంకటయ్య స్వామి తిరణాలు చేస్తున్నారు వెంకటేశ్వర స్వామికి ఉత్సవమూర్తి ఉంటారు కదా ఉత్సవమూర్తికి వచ్చి స్వామి స్వామివారికి చక్కగా అలంకరణ చేసి ఇప్పుడు తేలి మీద తీసుకెళ్ళాలి మామూలుగా ఇది తొమ్మిది రోజులు తిరణాలు జరుగుతూ ఉంటుంది మనకు నవరాత్రులు ఎలాగో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి తిరుమలలో అలాగే వచ్చి ఇక్కడ ఒక తొమ్మిది రోజులు చేస్తారనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద యాదోజుల్లో ఎలా అన్ని దేవుళ్ళు చాలా తిరణాలు చూసే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అనమాట రోజైతే తేరు రథోత్సవం చేస్తున్నారు అన్ని తిరణాల కంటే కూడా తేరు చాలా ఫేమస్ అండి మా ఊర్లో అయితే ఎక్కువ జనం ఉంటారు ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారంటే ఉత్సవమూర్తిని వచ్చి మామూలుగా టెంపుల్ చుట్టూడు అంటే గుడి చుట్టూరు వచ్చి గర్భగుడి చుట్టూరు తిప్పి తర్వాత పేరు మీద తీసుకెళ్తారనమాట తేరు మీద కంటే కూడా అంటే రథోత్సవం మీద పెట్టిన తర్వాత కంటే కూడా ఇప్పుడు మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి తర్వాత ఇంకా తేరులో సరిపోయినంత అలంకారం అనేది పర్ఫెక్ట్గా మనకు అనమాట ఒక్కసారి దర్శనం చేసుకోండి మా ఊరి స్వామి తేరోత్సవం రథోత్సవం జరుగుతుంది అనమాట చాలా పవర్ఫుల్ అండి ఒక్కసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకుని ఫ్రెండ్స్ మంగళమేళాలతో స్వామివారిని రథం మీదకి అంటే తేరు మీదకి తీసుకెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా తేరు రథం కదలుతుంది అనమాట చూడండి ఎయిట్ థర్టీకి అలాగ స్టార్ట్ చేస్తారు ఎంత జనం ఊరు జనం అంతా వచ్చి రథం స్టార్ట్ అయ్యే ముందు రథానికి అక్కడ ఉంటుంది కదా దన్నం పెట్టుకొని అందరు లాగాలని చెప్పి చాలా ఆశగా ఉంటారనమాట అలంకారం కూడా చాలా బాగుంటుంది ఇది ముందర ఫ్రంట్ అనమాట అలంకరణ కూడా చాలా బాగుంది అబ్బా అసలు ఎంత జనం ఇసకేస్తే రాలరు అంత జనం అసలు ఇప్పుడేనే కాదు ఎప్పుడు కూడా మంచి రష్గా ఉంటుంది అనమాట నేనైతే వెళ్ళలేదు ఈ క్లిపింగ్ అయితే మా వారు ఉదయాన్నే వెళ్ళారు మా ఉదయాన్నే వెళ్ళి ఆయన తీసుకొచ్చారనమాట అంత నీట్గా అయితే అంటే నేను జనంలో తీయలేను కదా వీళ్ళైతే ఎక్కడో మిద్దిపై నుంచి తీసి నీట్గా క్లారిటీగా చూపించున్నారనమాట సరే నాకు పంపించండి నేను కూడా మా ఫ్రెండ్స్కి చూపిస్తా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరనమాట ఒక లెవెన్ థర్టీ అయిపోయి ఉంటుంది లెవెన్ థర్టీకి వచ్చేవన్నమాట అంటే స్వామిని టెంపుల్ నుంచి అంటే తేరు దగ్గర నుంచి మా వీధులు ఉంటాయి నాలుగు వీధులు గుడి చుట్టూ తిరగతారనమాట తిరిగి వచ్చే లోపల ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంకా రథం పోలేదు పన్నెండు గంటలకైతే నిలబెట్టారు అంతసేపు అవుతుంది ఎందుకంటే చిన్నగా లాగాలి తర్వాత కరెంటు చెట్లు అవన్నీ చూసుకుంటా ఉండాలి కదా సో ఇంతసేపు అయితే అయింది తర్వాత మేము కనుక్కుంటా ఉండే అనమాట ఎక్కడొచ్చింది తేరు అని చెప్పి చూస్తూ ఉంటే పలాన్ దగ్గర వచ్చిందంటే ఓకే ఇంకా దగ్గరికి వెళ్ళిపోతే మనకు దర్శనం అంటే తేరెక్కచ్చు అనే ఉద్దేశంతో మేమైతే ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను ఎంత జనం అంటే ఫ్రెండ్స్ మీకు మాటల్లో చెప్పలేను అసలు మామూలుగా తినాలంటేనే చాలా రష్గా ఉంటుంది మాకు రెండు సంవత్సరం ఈ కరోనా వల్ల టూ ఇయర్స్ నుంచి చేయలేదనమాట ఈ సంవత్సరం చేశారు టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై చేయలేదు ఇరవై ఒకటి చేయలేదు ఇరవై రెండు ఈ సంవత్సరం చేశారు ఎంత జనమనో చాలా గ్రాండ్గా చేశారు ఇంకా తిరణాలంటే మాటల్లో అనమాట ఎన్ని షాపులు ఉంటాయో రంగల రత్నాలు ఆ జైంట్ విల్లు చిన్న పిల్లలకి తిరుగుతూ ఉంటాయి కదా చిన్న చిన్న జైంటి విల్స్ రకరకాల షాప్స్ అనమాట ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నిజంగా వచ్చి తిరణాలు అంటే మీ చిన్న వయసులో మీరు వెళ్ళిన తిరణాలు కానీ మన ఊళ్ళో పల్లెటూళ్ళలో జరిగే తిరణాలు కానీ ఎలా ఉంటాయని చెప్పి మీరు కూడా కామెంట్ చేయండి ఆ చిన్ననాటి కొన్ని కొన్ని తిరణాల్లో జ్ఞాపకాలు అయితే ఇందులో చాలా ఉన్నాయి మిస్ కాకుండా చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదనమాట ఇక్కడ తేరైతే అక్కడ అంటే టర్నింగ్ ఉంటుంది కదా రౌండ్ వేసేటప్పుడు చాలా కష్టం అంట లాగేది ఎంత జనమో మేము కూడా అంటే తాకాలి కదా మేము లాగలేకపోయినా కానీ తాగితే ఆ సంఖ్యలు తాగితే చాలా మంచిదని చెప్పి మేమైతే పోయి దండం పెట్టుకొని తాకాము అందరు జెంట్స్ ఉంటారు లేడీస్ కూడా అందరూ లాగొచ్చు అనమాట ఎవరైనా లాగొచ్చు రథోత్సవం రోజు కాకపోతే రష్ చాలా రష్ చూడండి గోవింద గోవింద అంట లాగుతూ ఉంటారు చాలా బాగుంటుందండి ఇంకా పిల్లల్ని వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా జనంలో కితకిత అంట మేము పక్కన ఉండేసాను ఇంకా ఇక్కడ తిరునాల్లో చూడండి ఇక్కడ వెరైటీగా ఈ సంవత్సరమే లాంచ్ అయిందంట నైట్రోజన్ బిస్కెట్ నేను మొన్న ఒకసారి అంటే తమిళ్ ఛానల్లో ఒక ఛానల్లో చూస్తున్నాను ఇది ఇక్కడైతే పెట్టుండారనమాట చూడండి నా కూతురు నైట్రోజన్ బిస్కెట్ అంటే ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా అవి నైట్రోజన్లో వేసేసి ఇంకా మనకు నోట్లో పెడతారు ఒక్క బిస్కెట్ టెన్ రూపీస్ కూలింగ్ అంటే ఓవర్ కూలింగ్ ఉంటుందంట మనకు ముక్కులో నుంచి నోట్లో నుంచి పొగలు వస్తూ ఉంటాయి అదే ఇక్కడ వెరైటీ పిల్లలు కదా సరదాగా ఉంటుంది మామూలుగా పత్ రూ పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్టే కాకపోతే వీళ్ళు ఒక్క బిస్కెటే పది రూపాయలు అంటే నైట్రోజన్ కూడా రేటే లేండి పాపం వాళ్ళు కూడా ఏదో సంపాదించుకోవటానికే కదా చేసేది కానీ పిల్లలు సరదాగా ఉంటుంది అనమాట అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ నైట్రోజన్ బిస్కెట్ కూలింగ్ అయితే ఇంకా తట్టుకోలేకపోయింది నిజంగా వాళ్ళని డైరెక్ట్గా చూస్తే చాలా అసలు ఎంజాయ్ చేస్తాం అనమాట అంటే చాలా హ్యాపీగా ఉండింది అక్కడ ఒక పిల్లడు అయితే నాకు నిజంగా నీకు పొగొచ్చేది చూపి బాబు అంటే నేను చూపిస్తానని చెప్పి అబ్బాయి అయితే అంటే రెడ్ అబ్బాయి అయితే చూపించాడు పాపము అదైతే నోట్లో నిజ పొగొచ్చేది కూడా చూపించాడు ఆ పిల్లడు హూ నిజంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే కొత్తగా లాంచ్ అయింది అనమాట ఈ సంవత్సరం నైట్రోజన్ బిస్కెట్ అనేది ఇంకా ఆడపిల్లలు ఆడపిల్లలు వెళ్తే ఏమవుతుంది ఇంకా పా గోరింటాకులు ఇది ఇవి ఉంటాయి కదా పారాని ఇవేను మా పాప అయితే ఒక దగ్గర పెట్టిచ్చేసుకుంది ఇప్పుడు పెట్టే పాప అయితే మా ఫ్రెండ్ పాప అన్నమాట చిన్న పాప నాకు కావాలి అంటే ఆ పాపకైతే పెట్టిస్తా పెట్టిస్తూ ఉన్నాము అంతే కదా తినాలంటే ఆడపిల్లలే కలర్ఫుల్గా ఉండేది అబ్బాయిలంతా అక్కడ తేరు లాగుతున్నారు అమ్మాయిలంతా కలర్ఫుల్గా టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట బోలి ఎన్ని షాప్స్ వచ్చి కుండలు జాడీలు గ్లాసులు బాటిల్స్ నెక్స్ట్ ఉంటాయి కదా ప్లేట్స్ వెరైటీ వెరైటీ ప్లేట్స్ ఇంకా ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ బ్యాగ్స్ కానీ తర్వాత ఐస్ క్రీమ్స్ బుడ్డలు ఇట్లాంటివన్నీ బోల్డ్ షాప్స్ ఇదైతే టెంపుల్ గుడి ముందు అనమాట గుడి ముందు తక్కువేను ఇంకా గుడికి వేరే సైడ్ ఉంటుంది అక్కడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు గుడికి ఎందుకు వచ్చామంటే ఇంకా తేరు అక్కడికి నిలవటానికి మనం టర్నింగ్లో చెప్పాం కదా ఇంకొద్ది దూరం అయినా ఆ కొద్ది దూరం రావడానికి ఇంకా వన్ అవర్ పట్టదంట సరే ఆ టైం లోపల మనం మూలస్థానం దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని చూసేద్దామని చెప్పి గుడికైతే వచ్చి మూలస్థానంలో దేవుణ్ణి చూసేసి కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత టెంపుల్ దగ్గరికి కొద్దిసేపు కూర్చోవాలి కదా అక్కడైతే కూర్చో ఉన్నాము ఇది మా టెంపుల్ అక్కడ ఉంటుంది కదా బయట పంచలాగా అక్కడ వాతావరణం అనమాట ఇక్కడ ఏదో వీళ్ళు భజన చేస్తున్నారు తిరుమలకి వెళ్తున్నారో నాకైతే ఏం అర్థం కాలేదు వాళ్ళైతే సారీలతో సహా అంటే బుట్టల పోలు పువ్వులు పండ్లు అవన్నీ తీసుకొచ్చి టెంపుల్లోకి పోయారు మళ్ళీ తేరు మీద కూడా పోయారు అది వాళ్ళు ఎందుకు మొక్కున్నారని చెప్పి నేను డీటెయిల్స్ అయితే అడగలేదు కానీ బాగుండింది అక్కడ గుళ్ళో కూడా వాళ్ళు మేళ వాళ్ళు కూడా మేళ తాళాలతో వచ్చారనమాట ఆ సారెత్తుకొని ఎత్తుకొని ఇంక ఇక్కడ చూడండి ఎన్ని షాప్లో వెళ్ళే దారిలో ఇది ఒక రూట్ అనమాట అంటే గుడి ఎదురుగ్గా ఉండే రూటు గుడి ఆపోజిట్లో వచ్చి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది మనకు తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మాకు వరదరాజ స్వామి ఎదురుగ్గా భక్తాంజనేయ స్వామి ఉంటుంది నిజంగా ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి వరదరాజ స్వామి తిరుపతిలో లాగే ఆపోజిట్లో ఉండటం ఇక్కడ విశేషం చాలా బాగుంటుంది నాకు ఫేవరెట్ టెంపుల్ అనమాట ఇక్కడైతే ఈ ఆంజనేయ స్వామి గుడి ఈ ఆంజనేయ స్వామి గుడి 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 పక్కన అంటే రైట్ సైడ్ వెళ్తే ఇట్లాగ ఇంకొక రూట్ ఉంటుంది అనమాట ఆ రూట్ మొత్తం ఆ దారి మొత్తం షాప్లేను చూడండి ఈ బుడ్డీలు చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ అమ్ముతా ఉంటారనమాట ఇక్కడైతే ఫ్లవర్ వాజులు అమ్ముతున్నారు ఫ్లవర్ వాజులు అయితే మేము కొనుక్కున్నాము బాగున్నాయి అవి సైజుని బట్టి అనమాట చిన్న సైజు అయితే రెండు ఒకటి యాభై రూపాయలు అంటే రెండు వంద రూపాయలకి పెద్ద సైజు ఇంకా ఉన్నాయి పెద్ద సైజు అయితే ఒకటి వంద రూపాయలు చెప్పారు మేమైతే బేరవాడి బేరవాడి నేను తర్వాత ఎలాగలాగా నూట యాభైకి అంటే రెండు ఫ్లవర్ వాజులు నూట యాభైకి అయితే తీసుకున్నాం పెద్ద సైజువి ఆమె రాదమ్మా మాకు వైట్ సిమెంట్ రేట్ అది ఇది చెప్పారు కానీ మేమైతే ఇంకా వాళ్ళు చెప్పిన రేటు తీసుకునే బదులు మనం బేరవాడి తీసుకుంటే అయ్యో తగ్గిచ్చేస్తారు కదా ఒక యాభైయో వంద అప్పుడు ఉండే సంతోషం చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్ బజ్జీలు బాగుంటాయి ఇక్కడ మేము రెగ్యులర్గా తింటాము తిరణాలు పెట్టినప్పటి నుంచి తింటాము ఇంతకుముందే లాస్ట్ ఒక టూ ఇయర్ టూ మంత్స్ ముందే వచ్చి శివుడి కుడికి అంటే శివన్ టెంపుల్లో తిరణాలు చేశారు అప్పుడు కూడా వీళ్ళే వచ్చి ఇక్కడ బజ్జీలు పెట్టారంట అమ్మాయి తినేదంట ఇక్కడ చట్నీ బాగుంటుంది వేడి వేడిగా తిన్నామంటే ఎండ విపరీతమైన ఎండ ఎందుకు అమ్మాయి ఏందంట ఈ ఎండలో అంటే లేదు లేదు తినాల్సిందే తిరణాలలో అని చెప్పి అయితే తీసేసింది అనమాట చట్నీ అయితే నిజంగానే డిఫరెంట్గా బాగుంది చాలా బాగుంది చట్నీ కోసమే ఆ బజ్జీలు తినొచ్చు అనమాట ఇదైతే ఇంకా తేరు ఎదురుగ్గా ఇది తేరు నిలబెట్టేసారు తీసుకొచ్చి ఇంకా తేరు ఎక్కేయచ్చు అనమాట క్యూ పెట్టేసి ఉన్నారు ఎంత పెద్ద క్యూ కాకపోతే మేము కూడా క్యూలో వెళ్ళి చూసాను దేముణ్ణి అంటే ఎంతసేపు అవుతుంది అంటే క్యూలో నిల్చుకుంటే ఎట్లా ఏదైనా వన్ అవర్ అవుతుంది మేము రికమెండేషన్ మీద వెళ్ళామో అసలు వెళ్ళకూడదు రికమెండేషన్ మీద ఎందుకంటే ఎంతమంది క్యూలో ఉంటారు మనం వాళ్ళని తప్పించుకొని మనం ముందే వెళ్తుంటే అవతలకి బాధగా ఉంటుంది కదా అయినా కానీ ఏం ఎండ వల్ల పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్నాం అనమాట తిడతా ఉంటారు కొంతమంది ఏమి వీళ్ళు పెద్ద వీఐపీలా ముందుగా వస్తున్నారని చెప్పి తిడుతున్నారు కానీ నేనైతే పట్టించుకోలేదు ఇంకేం చేస్తాం మన అవసరం అన్నట్టు వెళ్ళాను ఇది తేరు పైన అనమాట అంటే తీస్తే తిడతారు కదా సో అందువల్ల ఊరికే బ్యాక్ కెమెరా అట్ట పెట్టాను సరిగా కనిపించలేదు అందువల్ల సరే కట్ చేసేది మొత్తం తిరిగేది సన్నగా ఉంటుంది అనమాట తేరు మీద ఎక్కి తిరగచ్చు మనం ఇది తేరు పైనుంచి చూడండి వ్యూ ఇలా ఉంటుంది అనమాట మా ఊరు ఈ టెంపుల్ వీధి ఇది ఇలా ఉంటుంది ఎదురుగ్గా వచ్చి ఒక స్కూల్ అయితే ఉంటుంది ఇక్కడైతే స్వామివారికి ఇంకా కొబ్బరికాయలంతా కిందే కొట్టాలని చెప్పారు ఇంకా స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళు హారతిస్తారు దండం పెట్టేసుకొని కిందకైతే దిగేయాలన్నమాట నేను తీ కనిపించింది స్వామి పైన అంటే స్వామి కనిపించాలనుకున్నా కానీ కనిపించలేదు అందువల్ల కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఆ క్లిప్పింగ్స్ అంతాను ఇంకా ఇక్కడ తిరణాల గురించి చెప్పాలంటే చిన్ననాటి జ్ఞాపకాలు అబ్బా ఏంటంటే మనకు చిన్నపిల్లలప్పుడు బుడ్డీలు బుడ్డీలు కొనుక్కుంటాము ఇంకా బొమ్మలు నా కూతురు కూడా చిన్నప్పుడు ఉండేటప్పుడు ఎంతసేపటికి అక్కడే బుడ్డి దగ్గరికి వెళ్తారనమాట ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన విషయం అయితే ఫైర్ పానీపూరి అక్కడ నైట్రోజన్ బిస్కెట్ చూపించాం కదా ఇక్కడ ఫైర్ పానీపూరి అయితే ఉన్నింది సరే ట్రై చేస్తామని చెప్పి లోపల వాళ్ళు ఏం పెడతారంటే మైనస్ పానీపూరిలో మైనస్ పెడతారు నెక్స్ట్ ఏదో కిల్లీలో పెడతారనమాట రోజ్ ఫ్లవర్స్ హల్వా లాగా ఉంటుంది అది పెడతారు అది స్వీట్గా ఉంటుంది అనమాట దానిపైన వాళ్ళు ఫైర్ వెలిగిస్తారు అంటే పచ్చకరపూరం పెట్టి ఫైర్ వెలిగిచ్చి అది తినేయాలి వేడి వేడిగా నాలుగు యాభై రూపాయలు చెప్పారబ్బా నాలుగు పీసెస్ యాభై రూపాయలు చెప్పారు ఎందుకంటే వాళ్ళకి పచ్చకర్పూరం రేట్ అంట నెక్స్ట్ అది ఎలికిస్తారు కదా అది ఫైర్ కూడా గ్యాస్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు గాలి విపరీతంగా కొడుతుంది ఎంత ఎండు ఉందో అంత గాలి కొడుతుండేది అప్పుడు అది ఎలగల చాలాసేపు ట్రై చేసి తర్వాత వాళ్ళైతే ఫైర్ మొత్తానికి ఎలిగించారు నా కూతురు తిన్నది సరే మమ్మీ నువ్వు కూడా తిను చెర్రుండి తిందామనుకున్నాము మా పాప అయితే ఒక తిన్నది సరే నేను కూడా ఒకటి తిన్నామని చెప్పి నేను కూడా అయితే ఒకటి తిన్నాను ఫైర్ అంటే నోరేం కాదులేండి అది తినే పాస్ తినే కర్పూరం కర్పూరమంట కానీ ఎవరో అయితే తినహాకండి టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు కొద్దిగా కూడా సాటిస్ఫై లేదనమాట మేము తర్వాత రెండు పానీపూరీలు కూడా వదిలేసాం అందువల్ల అది ఫైర్ పానీపూరి అయితే అస్సలు బాగాలేదు ఎవరు కూడా అస్సలు ట్రై చేయద్దు అనమాట ఇప్పుడైతే నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాక నైట్ వచ్చాము మళ్ళీ తినాలి నైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ లేని జనం ఉంటారు ఎంత క్రౌడ్ అంటే అసలు నేను ఈ దారి నుంచి ముందుకెళ్ళటానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టింది అనమాట అసలు అంత క్రౌడ్ తర్వాత ఇప్పుడు ఈ బొమ్మ ఇది బొమ్మ గురించి మీరు స్పెషల్గా అయితే చెప్పాలి ఇది చాలామంది చూసే ఉంటాం అప్పట్లో మనకు వచ్చి చేతికి ఒకటి మిఠాయి కడతారనమాట కలర్ కలర్లో కట్టి వాచ్లాగా అట్లాగా కట్టేవాళ్ళు అదైతే ఇక్కడ చిరణాలకు వచ్చింది అనమాట మనం పెద్దోళ్ళు కట్టించుకోం కానీ చిన్న ఇష్టంగా కట్టించుకుంటుంటారు కదా ఈ మిఠాయి అయితే అందరు వాచ్ కట్టించుకొని తర్వాత కొద్దిసేపు తర్వాత చూసుకుంటూ తినేస్తుంటారు ఆ బొమ్మ అనమాట ఇది ఇదంతా నిజంగా ఇవంతా మనం చిన్న వయసులో చేసినవేను కాకపోతే ఇప్పుడు చాలామంది మర్చిపోయి ఉంటారు అని చెప్పి ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్పి ఇదంతా కావాలనే నేను షూట్ చేశాను అనమాట ఎంత జనమో చూడండి అసలు తప్పించుకొని కూడా తప్పించుకుపోలేకపోతున్నాం ఇక్కడ ఒక పాప చేతికి అది కట్టించుకుంటున్నది వాచి నేను తీసుకునేదా పాప అంటే తీసుకోక అని చెప్పింది చూడండి ఆ పాప ఎంత సంతోషం ఆ అమ్మాయి కళ్ళల్లో నెక్స్ట్ బెలూన్స్ బాల్స్ అసలు ఎన్నో కమ్మలు అమ్మాయిలకైతే కమ్మలు షాప్స్ ఉన్నాయండి ఎన్ని షాప్స్ వచ్చి ఉన్నాయో అన్ని షాపుల దగ్గర జనమే అసలు నిజంగా తినాలంటే ఎట్టే ఉంటుంది మామూలుగా ఎప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం తేరు రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా క్రౌడ్ ఉండింది నిజంగానే తిరణాల్లో వచ్చి చూసేదానికి వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ కమ్మల దగ్గర చూడండి ఎక్కడ చూసినా లేడీసే ఎక్కడ చూసినా లేడీసే ఇంకా పిండి వంటలు అక్కడ ఉంటాయి కదా బజ్జీల దగ్గర కూడా ఫుల్ జనం నాకు ఈ బుడ్డలు చూస్తుంటే బెలూన్స్ చూస్తుంటే ఒకటి విషయం అయితే గుర్తొస్తుంది మా ఊర్లో కూడా తిరణాలు చేసేవాళ్ళు అనమాట తిరణాలు చేస్తుంటే పిల్లలు కొనుక్కొని ఆడుకుంటుంటారు కదా మా ఊర్లో అప్పుడు గుళ్ళో నడిచే వరకే రాళ్ళు వేసి పెట్టుంటారు నాపరాళ్ళు మిగతాదంతా కొంచెం చెట్లు వచ్చి ఉంటాయి అంటే పల్లెరకాయ చెట్లు అవన్నీ మా ఫ్రెండ్స్ మేము ఏం చేసేవాళ్ళం అయితే పల్లేరు కాయలన్నీ ఏరుకొని ఆ పిల్లలకి బెలూన్స్ పగల కొట్టేసేవాళ్ళం పాపం వాళ్ళు ఏడ్చేవాళ్ళు అప్పుడేదో మాకు వాళ్ళు పగల కొడుతుంటే సంతోషం అనిపించేది కానీ ఇప్పుడు అనిపిస్తాయి పాపం వాళ్ళు డబ్బులు పెట్టుకొనుక్కున్నది పగల కొట్టేవాళ్ళని అయితే అనిపించింది నాకు ఈ తిరణాల్లో నడిచి వెళ్తా ఉంటే నాకు అవన్నీ అయితే గుర్తొచ్చాయి ఆ బెలూన్స్ అవన్నీ చూస్తుంటే మన నా చిన్న వయసులో కూడా ఇలా చేసేము మా ఫ్రెండ్స్తో కలిసి అని చెప్పి అయితే అనిపించింది సరేలే అదే అప్పుడు ఒక సరదా అనమాట కాకపోతే ఆ పిల్లలు బెలూన్స్ పగిలిన పిల్లలు ఏడుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏడస్తుంటే మేము నవ్వేవాళ్ళం అనమాట అది కొన్ని ఒక కాలం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బుడ్డీలు చిన్న చిన్న బుడ్డీలు ఉంటాయి కదా బొమ్మలకు చిన్నపిల్లలు ఆడుకునేటికి ఆ బొమ్మలాటకి కావాల్సిన చిన్న చిన్న పాత్రలు అవన్నీ ఉంటాయి నా కూతుర్లు అయితే చిన్న వయసులో ఈ బుడ్డీల దగ్గర అయిపోయేవాళ్ళు ఎన్ని ఉన్నా సరే అవే గుణీయమని చెప్తుండేవాళ్ళు అవి మళ్ళీ తర్వాత ఆడుకొని వాళ్ళు స్కూల్కి పోతే ఎత్తి పెడితే కూడా మళ్ళీ తిరగళ్ళు మళ్ళీ అవే కొనుక్కునేవాళ్ళు అది ఒక ఆశ అనమాట ఇక్కడ బజ్జీలంగడి దగ్గర చూడండి ఫుడ్ దగ్గర ఎంత జనమో అసలు అక్కడి నుంచి దాటి వెళ్ళలేకపోయాం అంత క్రౌడ్గా ఉంది ఏంటంటే కొనే కొంటూ ఉంటారు ఉంటారు తినేవాళ్ళు తింటూ ఉంటారు వేసే వాళ్ళు వేస్తూ ఉంటారు బాగుండింది అనమాట నీ మీకు పగల్లో చూపించాను కదా ఇందాక తేరిని ఇప్పుడు చూడండి నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది లైట్ డెకరేషన్ చేసి ఇట్లా లోపల తేరు పెట్టారు అప్పటినుంచి కూడా జనం వెళ్తూనే ఉంటారు ఇంకా తేరుపైన స్వామిని చూడటానికి వెళ్తూనే ఉంటారు ఆ క్యూ మాత్రం విపరీతంగా ఉంటుంది చాలా పెద్ద క్యూ ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ వరకు క్యూ ఉండిందంట లాస్ట్ కొంది వరకు ఉండింది అని చెప్పారు నేనైతే పగల్లోనే వెళ్ళేసి వచ్చాను కాబట్టి నైట్లో ఇంకా తేరు మీదకి ఎక్కలేదు ఇంకా బయట మాత్రం జస్ట్ ఊరికే తీసుకున్నాను అనమాట అంటే ఆ లైటింగ్ ఒకట్రా ఉంటుంది కదా మనం వీడియోస్ కోసం అయితే అలా తీసుకున్నాను ఇంకా మా పిల్లలైతే వాళ్ళు అక్కడక్కడ బజ్జీలు వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్తో అలా జాలీగా తిరుగుతూ ఉన్నారు సరే లేదు తినాలంటేనే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం కదా అలా ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లలకు కూడా చూడండి ఇవంతా కూడా మా ఊర్లో ప్లేస్ లేకపోయినా అప్పుడు వచ్చాయి అన్నమాట ఇవన్నీ రకరకాల జైంట్ వీళ్ళు పెద్ద జైంట్ వీళ్ళ దగ్గర అయితే క్రౌడ్ ఏది ఎక్కువగా ఉంది అసలు ఈసారి అటు సైడ్కే వెళ్ళలేదబ్బా ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందు పగల్లో తెలియలేదు మేము చూపిలేదు నైట్ చూడండి వెంకటేశ్వర స్వామి అలంకారం ఎంత బాగుందో ఆ లైటింగ్స్తో సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే ఆ లైటింగ్స్ ఆ స్వామిని చూసి అట్లాగే చేతులైతే దండం పెట్టాలనిపించిందండి ఎంత బాగుంది ఎదురుగా వచ్చి మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా కొద్దిసేపు తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకేముంది తేరైపోయింది తెల్లారు కూడా ఇంకా టూ డేస్ చేస్తారు ఇంకా తేరు రోజే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఈ తేరు రోజు వీడియో అయితే మీతో షేర్ చేశాను ఈ వీడియో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి మీ కామెంట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి